అసెంబ్లీ ముట్టడికి బీజేపీ నేతలు రాష్ట్ర కార్యాలయం నుంచి బయలుదేరారు. ఆ పార్టీ ఎమ్మెల్యేలు లక్ష్మణ్, కిషన్ రెడ్డి, ప్రభాకర్తో పాటు పలువురు పార్టీ నేతలు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. నేతల అరెస్టులపై నిరసన వ్యక్తం చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముందు కిషన్ రెడ్డి, చింతల రామచంద్రారెడ్డితో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు బైఠాయించారు. అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వము పూర్తిగా మేమేదో 4,000 రూపాయలు ఇస్తున్నాము, కరెంట్ ఇస్తున్నాము అనేటువంటిది రైతులను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఏ రైతు కూడా 24 గంటల కరెంటు అడగలేదు, ఏ రైతు కూడా 4 రూపాయలు భిక్షం అడగలేదు. రైతులు అడిగింది తమ పండించినటువంటి పంటలకు పూర్తి స్థాయిలో గిట్టుబాటు ధర కావాలని, అదేవిధంగా సాగునీరు అందించాలని, ముఖ్యంగా పంట రుణాలు ఏదైతే మాఫీ చేశారో దానికి సంబంధించినటువంటి పాస్ పుస్తకాలు అన్ని ఇవ్వాలని, కొత్త లోన్స్ ఇవ్వాలని. ఈ యొక్క పంట రుణాల మాఫీలో ఈ ప్రభుత్వం వైఫల్యం చెందింది. రీషెడ్యూల్ చేసుకున్నటువంటి రైతుల రుణాలు ఇంతవరకు మాఫీ జరగలేదు. దాని కారణంగా ఈరోజు రైతులు తీవ్రమైనటువంటి ఆందోళన, ఆవేదనతో ఉన్నారు. సుమారు 4,300 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదు. నేను 24 గంటల కరెంట్ ఇచ్చాను, లేక నేను 4,000 రూపాయలు ఇస్తున్నాను. రైతులు అడుగుతున్నది గిట్టుబాటు ధర. తమ పండించినటువంటి ధాన్యం కావచ్చు, వరి జొన్నలు కావచ్చు, లేకపోతే మొక్కజొన్న కావచ్చు, పత్తి కావచ్చు, కందులు కావచ్చు, వీటికి గిట్టుబాటు ధర లేక రైతులు పూర్తిగా సర్వస్వం కోల్పోయి అనేక రకాల నష్టపోయి ఆందోళనకు గురవుతున్నటువంటి నేపథ్యంలో వెంటనే రైతులకు గిట్టుబాటు ధర చెల్లించే విషయంలో